ఈ కాలం హీరోయిన్లు పక్కా ప్రణాళికలతో నడుచుకుంటున్నారు. ఈ సినిమా చేస్తే ఎలాంటి క్రేజ్ వస్తుంది అనే లెక్కలు వేసుకుని మరీ నడుచుకుంటున్నారు. తెలుగు తమిళ భాషల్లోకి సునామీలా దూసుకువచ్చిన నేను శైలజ ఫేమ్ కీర్తి సురేష్ కెరియర్ ప్రస్తుతం మంచి ఊపు మీద ఉంది. వరుసగా బడా చిత్రాలలో ఆమె అవకాశాలు అందుకుంటుంది. కాగా ఓ స్టార్ హీరో చిత్రంలో వచ్చిన అవకాశాన్ని వదులుకొని కీర్తి సురేష్ అందరినీ ఆశ్చర్యపరిచింది. కృష్ణవంశీ దర్శకత్వంలో బాలయ్య చిత్రం ఉన్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి హీరోయిన్ కీర్తి సురేష్ ని అనుకుని ఆమెను సంప్రదించారట. కానీ తాను సీనియర్ హీరోలతో నటించినని తేల్చి చెప్పేసిందట ఈ భామ. ఇప్పుడిప్పుడే మంచి అవకాశాలు అందుకుంటున్న తాను బాలయ్య చిత్రంలో నటిస్తే యువ హీరోలతో ఛాన్సులు రాకపోవచ్చని ఉద్దేశంతో అలా చేసిందట కీర్తి సురేష్. కీర్తి సురేష్ పవన్ త్రివిక్రమ్ చిత్రంలో నటించడానికి సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. మొత్తానికి బడా హీరోలతో తప్ప బడా బాబులతో నటించనంటుంది ఈ ముద్దుగుమ్మ.